పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం సత్పురుష్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీ సర్వవిఘ్నోపశాంతయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామైతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్భావివ సంపృక్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోద్భవపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళతీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారియాతం సీతాముకాంబోరుహచించరీతః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. హరిః ఓం. పరమేశ్వరస్వరూపం సభకు నమస్కారం. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణు, విష్ణువు యొక్క హృదయము శివుడు. అనగా దాని అర్థం ఏమి అంటే శివునకు విష్ణువునకు ఏ విధమైనటువంటి భేదము లేదు. ఒకే పరతత్వము, ఒకే పరబ్రహ్మము రెండు రూపాలతో ప్రకాశిస్తుంది. రెండు రూపములేమి, ఎన్ని రూపములతోనైనా ప్రకాశించగలదు. అలా ప్రకాశించగలిగినటువంటి పరబ్రహ్మము ప్రధానముగా శివుడు విష్ణువు అన్న రూపాలతో ప్రకాశిస్తున్నప్పుడు దాని మధ్య ఏ భేదభావమును పాటించవద్దు, రెండు వేరువేరు అనేటటువంటి దృష్టికోణంతో చూడవద్దు అని చెప్పడమే దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అలా చూడడం, ఇద్దరు ఒకటి అన్న భావనతో ఆరాధన చేయడమే వైదికమైనటువంటి మార్గం. వేదముల యొక్క హృదయం అదే, శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైనటువంటి సందేశం అదే. అందుకే శంకర భగవత్పాదుల యొక్క హృదయము కానీ శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి పీఠములను అధివసించినటువంటి పీఠాధిపతులు కానీ చేసేటటువంటి కార్యములన్నీ కూడా ఏ విధమైనటువంటి భేదభావం లేకుండా పరమాత్మ వెలుగొందుతూ ఉంటాడు. శివుడు విష్ణువు అమ్మవారు ఇన్ని ఉండవు. మన యొక్క మనసు సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం మనసు దేని యందు బాగా నిలబడితే ఆ రూపంతో ఆరాధన చేస్తాం. దేవీ పాదాంభోజ పూజాపరత్వ అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ ఏకం చాసౌ బోధతి దేవతానాం అంటారు. శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులందరూ కూడా
ప్రధానంగా పాటించేటటువంటి నియమం ఏమిటంటే, వాళ్ళు దేవీ పాదాంభోజ పూజా పరత్వ శ్రీచక్రార్చన చేస్తూ నిరంతరము అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, జగద్గురువులు, నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు పల్లకీలో కూర్చుని ఉండగా ఆ పల్లకీ మోసి విడుతున్నప్పుడు కూడా కామాక్షి 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 అంటూ ఉండేవారు. వారు ఎప్పుడూ హృదయంలో ఆ కామాక్షి పరదేవత యొక్క పాదములను పట్టి అర్చన చేస్తూ ఉండేవారు. దేవీ పాదాంభోజ పూజా పరత్వ అర్చ లౌల్య సంతకం చంద్రమౌళి. చంద్రమౌళీశ్వర లింగాన్ని ఎప్పుడెప్పుడు ఆరాధిస్తావా అని ఆర్తితో ఉంటారు. అసలు వారు ఆరాధన చేసేటటువంటి విధానం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాంచీపురంలో ప్రస్తుత కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి గారు తెల్లవారుజామున ఎప్పుడో ప్రారంభం చేస్తారు ఆ లింగార్చన. 4 గంటలకి మొదలు పెడితే కనీసం మోకాలు కూడా ఇలా కదపరు, కదపకుండా అలాగే కూర్చుని 3-4 గంటలు ఆరాధన చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం చేస్తారు, మళ్ళీ ప్రదోషంలో చేస్తారు. అంటే వారికి ఆ చంద్రమౌళీశ్వరలింగాన్ని ఆరాధన చేయడం అనేటటువంటిది అంత ప్రీతిపాత్రమైనటువంటి విషయం. అంత రమించిపోతారు, అంత సంతోషిస్తారు, మనసులో ఎప్పుడూ కామాక్షి పరదేవతని తలుచుకుంటూ ఉంటారు. బాహ్యంలో చంద్రమౌళీశ్వరలింగాన్ని అంత ఆర్తితో ఆరాధన చేస్తూ ఉంటారు. దేవీ పాదాంభోజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ. ఎప్పుడు చూసినా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటారు. ఎవరు రానివ్వండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి అంటూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం మీద అంత ప్రీతితో ఉంటారు. ఎవరు ఏది మాట్లాడినా నారాయణ 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 అంటూ ఉంటారు. చేసేది శివలింగార్చన, మనసులో కామాక్షి పరదేవత యందు అంత భక్తి. ఎప్పుడు లోపల విష్ణు సహస్రనామ స్తోత్రం తిరుగుతూ ఉంటుంది. నోరు నిప్పి మాట్లాడితే నారాయణ 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 అంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరితో ఒక్కటే మాట చెప్తూ ఉంటారు, ఏకం చాసౌ బోధతి దేవతానాం. ఇంతమంది ఉండరు సుమా, భగవంతుని యొక్క రూపాలు ఒకే భగవంతుడు ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు. శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చదువుతూ ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీ వృషభకేతన మల్లినాథ శ్రీ భ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ శివ ఉన్నది మీరొక్కరే, ఆ పరబ్రహ్మము శివ అని పిలవబడుతోంది, ఆ పరబ్రహ్మమే విష్ణు అని పిలవబడుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే ఆ ఉన్న ఒక్కడివే అనేక రూపాలతో ప్రకాశిస్తున్నావు, అనేకమైనటువంటి రూపాలతో కీర్తింపబడుతున్నావు. బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీ భ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. మీ అందరికీ కాశీపట్టణం బాగా తెలుసు. కాశీపట్టణం తెలియని వాళ్ళు, జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చెయ్యని వాళ్ళు, కాశీ నివాసం చెయ్యని వాళ్ళు, గంగానది స్నానం చెయ్యని వాళ్ళు సర్వసాధారణంగా సనాతన ధర్మంలో ఉండరు. అందరూ కాశీపట్టణానికి ఒక్కసారైనా వెళ్తారు, ఒక్కసారైనా గంగానదిలో స్నానం చెయ్యాలని కోరుకుంటారు. ప్రతిరోజు ఒక్కసారైనా గంగానదిని మనసులో కలుచుకుంటారు. ఏ పూజ చేసినా కలచపెట్టి గంగే చే యమునే చేయి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం జలేస్మిన్ సన్నిధిం కురు అని మొట్టమొదట గంగానది పేరు చెప్పి నదులన్నీ కూడా ఈ నీటి ఎందు ఆవాహన కావాలి అని ఆహ్వానం చేస్తారు. అంత పరమపవిత్రమైనటువంటి కాశీపట్టణం గురించి చెప్తూ ఒక మాట అంటారు, ఇటువంటి ప్రదోష వేళలో ఒక్కసారి కాశీపట్టణాన్ని స్మరించుకోవడం అనేటటువంటిది మనందరికీ కూడా అభ్యున్నతిని ఇచ్చేటటువంటి విశేషం. ఆ కాశీపట్టణం గురించి చెప్తూ ఒక మాట అంటారు, చక్రమాత పరీత సర్వం సహా చక్రభాగంబునందు పుణ్యపదము కాశీ.
ఈ భూమి అంతా ఎంత ఉన్నదో ఈ భూమండలం మొత్తం మీద కాశీ కన్నా పరమ పవిత్రమైనటువంటి భూమి ఇంత మీదే. కాశీ పట్టణం అంత శక్తివంతం, కాశీ పట్టణం అంత పరమ పవిత్రం. అంత పరమ పవిత్రమైనటువంటి కాశీ పట్టణంలోకి ప్రవేశించాలని, అక్కడ నివాసం చెయ్యాలని, కాశీలో విశ్వనాథుని రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శనం చెయ్యాలని, గంగాస్నానం చేయాలని అందరూ ఉవ్విళ్ళు ఊరుతారు. అంత పరమ పవిత్రమై అంత శక్తివంతమైనటువంటి క్షేత్రము కాశీపట్టణము. అటువంటి కాశీపట్టణం గురించి సాక్షాత్తుగా పరమేశ్వరుడే మాట్లాడుతూ ఒక మాట అంటాడు. పార్వతీదేవికి తెలియదని కాదు, పార్వతీదేవిని అడ్డుపెట్టి లోకానికి అంతటికీ చెప్తూ ఉంటాడు. అనిశంకు మనచేత అవిముక్తమయ్యి ఉంటాక్షి, ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందమును వరించు కావున ఆనందమిది నాభిధానమయ్యి సంవసంతు మహాశ్మశాన భూములని గాన నీ నూట మహాశ్మశానమయ్యి నూరంత పృద్దులముడు రుద్రుండని నవిట కాన రుద్రగీహాక్యయ్యి అసియు వరుణయు కూడిక అక్షర సరవితో కూడి వరణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అంటారు. సాక్షాత్తుగా శంకరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి మాటలు. అనిశంపు మనచేత అవిముక్తమయ్యుంకి ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యి. ఒక్క క్షణం కూడా పార్వతి ఈ పట్టణాన్ని నేను విడిచిపెట్టను, నువ్వు కూడా విడిచిపెట్టవు. మన ఇద్దరికీ కాశీ పట్టణం అంటే అంత ఇష్టం. నిరంతరం మనం కాశీ పట్టణంలో తిరుగుతూనే ఉంటాం. అసలు కాశీ వదిలి ఏ కారణానికి కూడా మనం ఎక్కడికి వెళ్ళం. కాబట్టి అనిశంపు మనచేత అవిముక్తమయ్యుంకి ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే, ఇది అవిముక్త క్షేత్రము అని పేరొచ్చింది. మనం ఎన్నడూ కూడా దాన్ని విడిచిపెట్టం కాబట్టి. అలాగే మనకు ఆనందం పునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే, అందరినీ సంతోషపెట్టేటటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకే ఆనందం ఇస్తుంటుంది కాశీపట్టణం. అటువంటి ఆనంద పెట్టగలిగినటువంటి పట్టణం కాశీపట్టణం కాబట్టి దీనికి ఆనందకాననము అని ఒక పేరు వచ్చింది. అలాగే సంవసింతు మహాశ్మశాన భూములని కాన నేనుంట మహాశ్మశానమయ్యి, నేను బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు శ్మశానంలో ఉంటూ ఉంటాను. ఎందుకని, ఆయనకేం ఉండడానికి చోటు లేక కాదు, అంతటా పరివ్యాప్తమై ఉంటాడు. ప్రత్యేకంగా ఒక రూపంతో శ్మశానంలో ఉండడం ఎందుకు అంటే, ఆయన అక్కడ ఉండి తాండవం చేసి ఉగ్రమైనటువంటి భూతములన్నిటినీ ఆపకపోతే అవి వచ్చి పట్టణాల మీద, నగరాల మీద, గ్రామాల మీద పడిపోయి ప్రజల్ని పాడు చేస్తాయి. అలా పాడు చేయకుండా ఉండాలి అంటే వాటిని నియంత్రించడం కోసమని నేను అక్కడ ఉండి తాండవం చేస్తూ ఉంటాను. నా తాండవం చూస్తూ అవన్నీ కూడా కూర్చుంటాయి. అప్పుడు ఊరి మీదకి వెళ్ళవు. ఊరి మీదకి వెళ్లకుండా ఉంటే ఊళ్ళన్నీ సంతోషంగా ఉంటాయి, అందరూ భగవంతుడిని ఆరాధిస్తారు. అందుకని లోకాన్ని రక్షించడం కోసం నేను శ్మశానములలో ఉంటూ ఉంటాను. కాబట్టి సంబసింతు మహాశ్మశాన భూముల నీకాన నేనుంట మహాశ్మశానమయ్యి నూరంత వృద్ధుల నుండి రుద్రుండని నవుట కాన రుద్రగీహాఖ్యయ్యి, నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను కాబట్టి దానికి రుద్రగీహాఖ్య అని ఒక పేరు. అలాగే అసి వరుణ అని రెండు ఒడ్డుల మధ్యలో ప్రవహించేటటువంటి గంగానదితో కూడుకుని ఉంటుంది కాబట్టి దీనికి వారణాసి అని పేరు. గంగానది యొక్క రెండు ఒడ్డులు, ఒక ఒడ్డుకి అసి అని, ఒక ఒడ్డుకి వరుణ అని పేరు. ఆ వరుణ అసి అనే రెండు ఒడ్డుల మధ్యలో ప్రవహించేటటువంటి గంగానది విస్తీర్ణంగా కలిగినటువంటి పట్టణం కాబట్టి దానికి వారణాసి అని పేరు. గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ భూతలంబునందు, ఒక్క దీపం అంటే ఆ దీపం ఇండ్లంతట్లో ఉన్నటువంటి చీకటిని పోగొట్టి ఎలా వెలుతురునిస్తుందో అలా కాశీ అన్న పట్టణానికి అర్థం ఏమిటంటే కాంతి,
ఈ భూమికి అంతటికీ కూడా కాంతినివ్వగలిగినటువంటి పట్టణం ఏది అంటే కాశీ పట్టణం. అంత గొప్ప పట్టణం కాశీ పట్టణం. ఈ కాశీ అంటే నాకు ఎంతో ప్రీతి పార్వతి, అందుకని నేను దీన్ని విడిచిపెట్టను, నేను ఇక్కడ ఒక రూపంతో ఉంటూ ఉంటాను అన్నాడు. అదే శంకరుడి, అదే పార్వతీదేవి యొక్క నివాస స్థానమైనటువంటి కాశీ పట్టణానికి దేవతలు, దేవతల యొక్క వాహనాలు, దేవతల యొక్క ఆభరణములు సజీవమూర్తులై వచ్చి ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అందుకే కాశీపట్టణం గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. శివుని నివాళించు శేషాహి నడిరేయి ఫణఫణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను కల్ప ఫల పుష్పముల కల్ప పాతపములు కామధేనువు ఇందు ఖండేందు శేఖరు ఊధశ్వధారల మొలవాప్సు నిధులు తొమ్మిదియు కంఠే కాలుమకిచ్చు నిర్మల మనులు కనికలు కాల కాశికాపట్టణము శంకరుని నెలలు కలి ప్రవేశింపడ ఆనంద కాననమును శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అంటారు. ఆ కాశీపట్టణం శివుడితో ఎంతగా మమేకమైపోయింది అంటే పరబ్రహ్మము అక్కడ శివుడు అన్న పేరుతో, పార్వతి అన్న పేరుతో కొలువైనటువంటి కారణం చేత శివుని నివాళించు నడిరేయి శేషాహి ఫణఫణారత్న దీపముల చేత. రాత్రివేళ ఆదిశేషుడు బయలుదేరి వస్తాట. గుడి తలుపులన్నీ వేసేసిన తరువాత ఆ కటిక చీకట్లో ఆయన సూక్ష్మరూపంతో వచ్చి లోపల ప్రవేశించి తన పడగలు విప్పుతాట. సహస్రమైనటువంటి ఆ పడగలు విప్పితే వాటి మీద ఉన్న మణుల యొక్క కాంతులతో శంకరుడి యొక్క పాదములకు నీరాజనాలిస్తాట. ఎవరు ఆదిశేషుడు? శ్రీ మహావిష్ణువు యొక్క శయనం. ఎవరు ఆదిశేషుడు? శ్రీ మహావిష్ణువు యొక్క ఛత్రం, గురువు. శ్రీ మహావిష్ణువు యొక్క పాంకు, శ్రీ మహావిష్ణువు యొక్క ఛత్రం. ఆయన కృష్ణుడై వస్తే ఆదిశేషుడు బలరాముడై వచ్చాడు. భాగవతంలో అంటారు, బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షుడందరిని ధనుడు సుతుడు అంటారు. సంకర్షణుడన్న పేరుతో మహానుభావుడు ఆదిశేషుడే బలరాముడిగా వచ్చాడు. ఆదిశేషుడే బలరాముడిగా వచ్చి శ్రీకృష్ణమూర్తి గారి యొక్క అన్నగారిగా వచ్చినటువంటి వాడు. రామాయణంలో ఒక చోట చెప్పబడిన రీతిలో లక్ష్మణస్వామిగా వచ్చినటువంటి వాడు. సాక్షాత్తు విష్ణుమిషతో ప్రకాశించేటటువంటి వాడు. నిరంతర విష్ణు సేవ చేసేటటువంటి వాడు. శ్రీకృష్ణావతారం వచ్చినప్పుడు శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు గుండెల మీద పట్టుకుని చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకుని వెడుతున్నప్పుడు వెనక తన పడగను పెట్టి కాపాడినటువంటి వాడు, ఛత్రమై నీడనిచ్చినటువంటి వాడు, బాగా చీకటి పడిపోయిన తరువాత గుడి తలుపులు వేసేసిన తరువాత కాశీపట్టణంలో శివలింగం దగ్గరికి వెళ్ళి విశ్వనాథలింగం దగ్గర తన సహస్ర పడగలు విప్పి పడగల మీద ఉన్న మణుల కాంతుల చేత శివలింగానికి నీరాజనమిస్తుంటాడు. అలాగే అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు పైకి కనపడకుండా ఎవ్వరికీ ఈ కంటితో చూడడానికి వీలులేని వీటిలో వచ్చి కల్పవృక్షములన్నీ కూడా ఆ శంకరుడికి పార్వతీదేవికి ఇద్దరికీ కూడా తమకు పూసినటువంటి పువ్వులు, తమకు ఫలించినటువంటి పళ్ళతోటి సేవ చేస్తూ ఉంటారు. అటువంటి కల్పవృక్షాలు సేవ చేస్తున్నాయి. అలాగే కామధేనువు ఇందు ఖండేందు శేఖరల ఊంధాస్యదారల నొలవాప్సు కామధేను వచ్చి రాత్రివేళ శివలింగం మీదకి నిలబడి తన పొదుగులో ఉన్న పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. ఇంత గొప్పగా కామధేనువు సేవ చేస్తుంది. నిధులు తొమ్మిదియు కంటే కాలు నకిచ్చు నిర్మల మణులు కణికలు కాగా తొమ్మిది నిధులు, నవనిధులు కూడా బయలుదేరి వచ్చి కంఠేకారుడైనటువంటి ఆ శంకరుడికి రాత్రివేళ నిర్మలమైనటువంటి మణులను కానుకలుగా ఇస్తాయి. నిర్మల మణులు కానుకలు కాగా కాశికాపట్టణము శంకరుని నిలవు. కాశికాపట్టణం శివుడు ఉండేటటువంటి స్థలం. కలి ప్రవేశింపడానంద కాననమున
కలిపురుషుడు ఆనందకాననమైనటువంటి కాశీపట్టణంలోకి ప్రవేశించాడు. శ్రీనివాసంబు వారాణసీపురంబు, వారణాసీపురం సమస్తమైనటువంటి ఐశ్వర్యములకు మోక్షంతో కలిపి అలవా, మోక్షం కూడా అలవోకగా ఇస్తుంది కాశీపట్టణం. కాబట్టి శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు. అసలు ఎన్నడూ పరతత్వము శివుడుగా అక్కడ ప్రకాశిస్తుంటే కాశీపట్టణాన్ని విడిచిపెట్టి ఉండడం. అటువంటి చోటికి ఆదిశేషుడు ప్రతిరోజు రాత్రి వేళ వచ్చి సేవ చేస్తున్నాడు. శివుడు విష్ణువు అని ఇద్దరు ఉన్నాడు అనుకోండి, అప్పుడు విష్ణువు ఏమన్నాడు, నువ్వు నన్ను సేవించకుండా రాత్రి వేళ వెళ్ళి 1000 పడగలు విప్పి పడగల మీద ఉన్న మణుల చేత శివలింగానికి నీరాజనాలు ఇస్తున్నావేమిటి, ఆయన దగ్గరికి వెళుతున్నాడు అంటే నన్ను కదా సేవించాలి, నువ్వు నాకు అన్నగారిగా బలరాముడిగా కదా వచ్చావు, నాతో కదా కలిసి ఉన్నావు, నాకు పాంపువి కదా నువ్వు, నాకు గొడుగువి కదా నువ్వు, నువ్వు అలా ఎలా పెడతావు అనాలి కదా. మరి శివుడు విష్ణువు అని రెండు ఉంటాయా, ఆ విష్ణువే శివుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు, ఆ శివుడే విష్ణు అయి ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ శంకరుణ్ణి సేవిస్తూ ఉంటారు. అంటే ఏంటి, శంకరుడే విష్ణువు, శంకరుడిగా విష్ణువుని, విష్ణువుగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు, కాశీపట్టణాన్ని విడిచి ఒక్క క్షణం కూడా శివుడు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అవకాశం ఉండదు అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడే ఉండిపోతాడు అని మీరు అనుకోకూడదు, అంతటా నిండి ఉంటాడు. కానీ ఒక రూపంతో కాశీపట్టణంలో ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే అవిముక్తకంబు మోక్ష సంధాయకంబు ముక్తినిస్తూ ఉంటాడు. ఎలా అంటే కాశ్యాంతు మరణానుముక్తి, బలవంతంగా చచ్చిపోమ్మని కాదు, కాశీపట్టణానికి వెళ్ళి వృద్ధాప్యంలో నివాసం చేయడం మొదలుపెట్టిన తరువాత సహజముగా మరణం వస్తే, ఆ మరణం వచ్చి శరీరాన్ని విత్తి వదిలిపెట్టేస్తున్నటువంటి సమయంలో పాలిండు కదలంగ పసిడి పయ్యదీచు అచలాధిపుని కూర్పి అడుబిడ్డ తూర్తారము నరించి తొండంబు ముక్కున శీతలారావంబు దిలుపు డూంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తమ సాచి మేలునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రిండి పెద్ద నిద్రకు మదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశము రవించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణం పోతున్నటువంటి సమయంలో ఒళ్ళనంతా చెమట పట్టి ఊపిరి అందనటువంటి సమయంలో స్వయంగా పార్వతీదేవే కదిలి వచ్చి తన కవిట కొంగుతో విసిరి ఆ వ్యక్తిని సేద తీరుస్తుంది. అదే సమయంలో ప్రథమోత్తముడు ప్రమదగణాలలో కల్లా గొప్పవాడు అధిపతి అయినటువంటి భృంగి మూడు కాళ్ళతో ఉంటాడు. ఆ భృంగి కొరడ జుడిపిస్తే శంకరుడు నృత్యం చేస్తాడు ఈ ప్రదోష వేళలోనే. భృంగీచ్ఛానటమత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ క్లాదు నాదయుతో మహాశితవపు పంచీషు నాచాద్భుత సత్పక్షస్సు మనోవదీషు సపన సాక్షాన్మదీ మనోరాజీవీ భ్రమరాధితో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు శివానంద లహరిలో శంకరాచార్యుల. అటువంటి భృంగి బయలుదేరి వచ్చి బెంగ పెట్టుకోకురా అని చెప్పి తన బొట్టన వేలితో ప్రాణం పోతున్నటువంటి వ్యక్తి యొక్క నుదుటి ఎందు విభూతి పెడతాట. తూర్కాలను వరించి తొండంబు మొక్కున శీతలారావంబు జిలుపు డుంటి నేనుకి 8 ప్రదేశాల నుండి మదజలను కారుతుంది. ఆ డుంటి గణపతి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి ఊపిరి అంతగా పొట్టుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి తన తొండాన్ని ముక్కు దగ్గర పెట్టి ఆ మరణిస్తున్న వ్యక్తికి మదజలాన్ని అందించి గాలి ఊగి సేద తీర్చాట. చల్లటి తల్లి గంగమ్మ ఆవిడ బయలుదేరి వచ్చి తన చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుంది. శంకరుడు బయలుదేరి వచ్చి కుడిచేది పైకి ఉండేటట్టుగా తిప్పి తారకాన్ని ఉపదేశిస్తాడు. నమస్కారాయ చ అంటుంది రుద్రాధ్యాయం, ఆయనే తారక. తారకాన్ని ఉపదేశించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా వ్యక్తిని తనలోకి కలిపేసుకుంటాడు. కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అటువంటి పట్టణంలో పరబ్రహ్మము శివుని రూపంగా ఉంటుంది, అందులో ఏమి సందేహం లేదు. పైగా
పరబ్రహ్మమునకే కాశీ పట్టణం అంటే ఎంత ఇష్టము అంటే, గౌరీయొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శుభునకు లోకనాయకునకు రాణివాసంబులను రావ రసము పీర్ని. కాశీపట్టణం దక్షిణ కాశీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ, అలాగే గౌరీ ఆకాశ గంగ, ఈ నలుగురు కూడా శంకరుడికి రాణులతో సమానంట. గౌరీదేవిని ఎంత ప్రేమిస్తాడో, ఎంత అభిమానిస్తాడో, కాశీపట్టణాన్ని ఆకాశగంగని, దక్షిణ కాశీ అయిన దక్షారామాన్ని అంత ప్రేమిస్తాడు. అంత గొప్పదైనటువంటి కాశీపట్టణంలో తిరుగు లేకుండా, ఇంకా ఏమి అనుమానం లేకుండా పరబ్రహ్మము శివుడన్న పేరుతో తిరుగుతాడు. అయితే విష్ణు అన్న పేరుతో అదే పరబ్రహ్మము కదా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ శివుడే ఉంటాడు కాబట్టి శివుడున్న చోటికి మేము వెళ్ళకూడదు అని అనుకుంటారేమో అని లోకానికి పాఠం చెప్పడం కోసమని విష్ణుస్వరూపంగా కాశీపట్టణానికి వచ్చాడు. వచ్చి ఇక్కడ నేను కష్టపడి ఒక హ్రదాన్ని తవ్వుతాను, అంటే ఒక తటాకాన్ని తవ్వుతాను, అది కూడా మామూలుగా ఏదో గుణపమో పారా పట్టుకు తవ్వడం కాదు అని చక్రమున ద్రవ్య యొక్క పుష్కరిణి చేసి ఖనన వేళ ప్రయాస సంజీవితమైన ధర్మజలమున పూరించే కైటభారి ఒక్క పల్వలమును కాస్యంతరమున శ్రీ మహావిష్ణు స్వరూపంగా బయలుదేరి వచ్చాడు. వచ్చి శివుడున్న చోట్లో నేనే ఇంత సంతోషంగా వెళుతున్నాను అంటే దాని అర్థం ఏంటి, ఒక పరబ్రహ్మమే శివుడు విష్ణువుగా ఉంది, విష్ణుస్వరూపంగా నేనే శివుడున్న చోటికి వెళ్ళి అంత సేవ చేస్తున్నాను, ఇక విష్ణువుని ఆరాధిస్తూ శివుడున్న చోటికి మేము వెళ్ళాము, శివుడి పేరెత్తం రుద్రాధ్యాయం చెప్పము అంటే అర్థం ఉండదురా అని చెప్పడానికి తాను విష్ణువయ్యుండి శివుడున్న కాశీ పట్టణానికి వెళ్ళాడు. కాశీకి శివుడికి ఎంత అనుబంధమో నేను ముందున్న పద్యాల్లో చెప్పాను కదా. కానీ వెళ్ళి తాను ఏదో చెరువు గుణపం పెట్టో పార పెట్టో తవ్వడం కాదు, చక్రమున ద్రవ్య యొక్క పుష్కరిణి చేసి సుదర్శన చక్రం పెట్టి తవ్వాడు, తవ్వి ఒక పుష్కరిణి చేశాడు, ఒక చిన్న సరోవరాన్ని నిర్మించాడు. ధర్మవేళా ప్రయాస సంజనితమైన ఆ స్వేదం ఆ తవ్వుతున్నప్పుడు ఆయనకి చాలా విశేషమైన బడలిక కలిగింది. ఆ బడలికి కది కలిగినప్పుడు ఆయన నుంచి చెమట కారింది. భగవంతుడికి కారినటువంటి చెమట అంటే అది దివ్యమైనటువంటి స్వేదం. ఆ కనన వేళ ప్రయాస సంజితమైన ధర్మజలమున పూరించే కైటభారి ఆ వచ్చినటువంటి చెమటతోటి ఆ సరోవరాన్ని అంతటినీ కూడా నింపాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది సామాన్యమైనటువంటిది కాదు, అసలే గంగానది ఉందట. ఆ గంగానది ప్రవహిస్తున్నటువంటి చోటనే ఆయన ఒక పల్వల ముందు ఒక సరోవరాన్ని చక్రంతో తవ్వాడు. తవ్వి కనన వేళ ప్రయాస సంజనితమైన ఆ చెమటతోటి ఆ సరోవరాన్ని అంతటి కూడా నింపాడు. నింపి 1000 సంవత్సరములు శివుడి కోసం తపస్సు చేశాడు. అది విచిత్రం. ఎక్కడ కాశీపట్టణం ఎవరు విష్ణు ఎవరి కోసం తపస్సు చేశాడు, శివుడి కోసం. అంటే మరి ఇది ఉన్నాయని ఉండమన్నారు కదండి మీరు, మరి విష్ణు శివుడి కోసం తపస్సు చేయడం ఏంటి అంటే, ఊరే నేనే వెళ్ళి అక్కడ తపస్సు చేశాను, నేనే వెళ్ళి అక్కడ చెరువు తవ్వాను, నేనే వెళ్ళి నా చెమటతో నింపాను, నేనే వెళ్ళి సుదర్శన చక్రంతో తవ్వాను, అంటే నా దివ్య విభూతులన్నీ అక్కడ ఉంచాను. అదే పరబ్రహ్మము విష్ణువుగా ఉంటే శివుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అంత సేవ చేసింది ఎందుకు, ఆమె శివుడే విష్ణువుగా ఎందుకు వెళ్ళాలి అంటే, మేము విష్ణువుని సేవిస్తాను తప్ప శివుడు ఉన్న చోటుకి వెళ్ళమండి అంటావేమో, అదో పిచ్చి అదో అమాయకత్వం, అలా అనకు. నేనే శివుడిగా ఉన్నాను, శివుడే మేముగా ఉన్నాను, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. నేనే వెళ్ళినప్పుడు నీకేమిటి అభ్యంతరం ఇంకా, నేనే తపస్సు చేసినప్పుడు నీకేమిటి అభ్యంతరం ఇంకా, నేనే అభిషేకం చేసినప్పుడు నీకెందుకు అభ్యంతరం ఇంకా, నేనే శివనామం చెప్పి గురిసిపోయినప్పుడు నీకెందుకు అభ్యంతరం ఇంకా. విష్ణువుని పట్టుకుని శివుణ్ణి వదిలేస్తాను అనకు, శివుణ్ణి పట్టుకుని విష్ణువుని వదిలేస్తాను అనకు, ఒక్క పరబ్రహ్మమే శివుడని విష్ణువని ప్రకాశిస్తోందని తెలుసుకో. ఒక ప్రవిధలో ఉన్న ఒత్తిడి దగ్గరికి వెళ్ళి జ్యోతి అన్నావు, అదే
ఒక ప్రమిదలో ఉన్న ఆరుద్ది దగ్గరికి వెళ్ళి దీపము అన్నావు. అదే రెండు అదే పేర్లు మారుతున్నాయి, కానీ తత్వత మాత్రం ఉన్న వస్తువు అదే. అది తెలుసుకో అని చెప్పడానికి స్వయంగా ఆయనే విష్ణుస్వరూపంతో మళ్ళీ తవ్వాడు. తవ్వి అంత ప్రతాపం చేశాడు. చేస్తే మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా శివకేశవులని ఇద్దరు ఉన్నారనుకోండి, శివుడు వేరు విష్ణువు వేరు అనుకోండి, అప్పుడు శివుడు ఏమన్నాడు? ఎందుకు కాశీపట్టణంలో గంగ ప్రవహిస్తోంది కదా, గంగలో ఇన్ని తీర్థాలు ఉన్నాయి కదా, గంగ చాలా చాలా గొప్పది కదా, ఇంత గొప్పదైన గంగ ప్రవహిస్తుంటే మళ్ళీ నీకు వచ్చి ఎవడతావా అన్నది ఇక్కడ పల్వల ఎందుకు తెలియవు, దాన్ని నీ చెమటతో ఎందుకు పూరించావు అని అడగాలి. ఎందుకనంటే అదేదో గొప్పదైపోతుందేమో, ఇద్దరుంటే అసూయాద్వేషాలు ఉంటాయి కదా. కానీ శివుడు ఏం చేశాడు, 1000 సంవత్సరములు విష్ణువు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఆ ఒడ్డును నిలబడ్డాడు. ఇప్పటికీ మీరు మణికర్ణికాకి వెళితే ఆ మణికర్ణిక ఆ ఒడ్డున దేవాలయం ఉంటుంది. శివుడు నిలబడి ఎక్కడ తల ఊపాడో అక్కడే శివలింగం ఉండి క్షేత్రం ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది వెళుతుంటారు. ఎందుకని అంటే ఆ ముందరే శవాలన్నిటినీ కూడా కాలుస్తూ ఉంటారు ఘాట్లో. బహుశ అందుకని అంత దగ్గరగా అటువైపు నుంచి పైకి వెళ్ళి ఆ శివలింగ దర్శనం చెయ్యరు. కానీ చాలామంది అసలు వెళ్ళాలని నేను అన్నా, చాలామంది వెళతారు. అక్కడే నిలబడ్డాడు శివుడు, ఆ పల్వలం పక్కనే నిలబడ్డాడు. నిలబడి చూశాక తటాకం, అబ్బా ఎంత కష్టపడ్డావో, నేనున్నానని నా కోసం ఒక సరోవరాన్ని తవ్వితే మామూలు పారతో తవ్వనని సుదర్శన చక్రంతో తవ్వేదా, ఏవో నీళ్లు పట్టుకొచ్చి అందులో పోయడం కాకుండా ఎదురుగుండా గంగ ఉంది అందులో నీళ్లే తెచ్చి పోసేయచ్చు, కాకుండా నీ చెమటతో దాన్ని నింపేవా అంటే, స్వామి మీ కోసం చెమట చిందించడం నాకు ఇంత సంతోషం అని చెప్పేవా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘా పరంపరల నొగవింపను ఫణిభూషణుని ఆ త్రిణజనుని దక్షిణశ్రుతి మణికర్ణిక మింపి సరసి మధ్యమున పడు. ఇంత సేవ చేశావు, తపస్సు చేశావు, నా నామం చెప్పావు, అభిషేకం చేశావు, నా మీద ఇంత భక్తి చూపించావు, ఆ సంతోషంతో తల ఊపాడు. తల ఊపితే శివుడి కుడి చెవికి ఉన్నటువంటి ఆభరణం ఆ మణికర్ణిక ఆ మణులతో కూడుకున్నటువంటి కర్ణాభరణం చటుక్కున జారిపోయి వెళ్ళి అందులో ఉంది. అది అలాగే ఉంచేది. విష్ణువు చేత తవ్వబడింది, శివుడు సంతోషించాడు, శివుడి యొక్క కుడి చెవికి ఉన్నటువంటి మణికర్ణిక అందులో పడు, దాన్ని మణికర్ణిక హ్రదము అంటారు. అది ఎంత గొప్పది అని చెప్పారంటే శంకరాచార్యుల వారు, అసలు కాశీపట్టణానికి తీరంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్పదైనటువంటి ప్రవాహం గంగానది. ఎందుకనంటే ఆ చక్రవాత పరీత సర్వం సహా చక్రభాగంబునందు పుణ్యపథము కాశీ. కాశీయే అంత గొప్పది. కాశికాపట్టణ పంచక్రోశ తీర్థ సముదాయకమునందు కడుపెద్ద జిహ్నుకన్య. అక్కడ ఉన్నటువంటి కాశికాపట్టణ పంచక్రోశ ప్రాంతమునంతటికీ కూడా జిహ్నుకన్య అంటే గంగానదీ ప్రవాహం అంత గొప్పది. జిహ్నుకన్యా తీర్థ సమితి యందు మణికర్ణికా రథము కడుపెద్ద. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తీర్థములన్నిటిలోకి కూడా మణికర్ణిక అంత గొప్పది. మణికర్ణిక గురించి ఎంత గొప్పగా చెప్తారంటే, మణికర్ణి ఆ మధ్యాహ్నే మణికర్ణిక స్నపనజం పుణ్యం న భక్తుం క్షమః స్వీయై రక్తశకైః చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః యోగాభ్యాస బలేన చంద్రశిఖరత్త పుణ్యపారంగక త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం శివం వా కేశవం అంటారు. అక్కడ నారాయణం వా శివం. ఎంత చిత్రంగా ఉంటుందంటే, మణికర్ణిక ఘాట్లోకి వెళ్ళి మధ్యాహ్నే మణికర్ణిక స్నపనజం పుణ్యం నభక్తుం క్షమః. మధ్యాహ్న వేళలో వెళ్ళి మణికర్ణికలో స్నానం చేస్తే, స్నానం అంటే మధ్యాహ్నము అని తల మునిగేటట్టుగా స్నానం, అలా ఎవరైనా మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం ఇస్తానన్నాడంటే, ఆ పుణ్యం ఎంత ఇస్తాను అన్నది చెప్పడం స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః
నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు 100 సంవత్సరముల పాటు 4 ముఖాలతో చెప్పినా కూడా దాని యొక్క ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు. అంటే అంత గొప్ప పుణ్యాన్ని మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే ఇస్తాను. ఎవరైనా సహజంగా కావాలని చచ్చిపోకూడదు, మహాదోషం కావాలని చనిపోతే సహజ మరణం. ఎవరైనా మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి ఒడ్డుకొచ్చిన తరువాత అనుకోకుండా సహజంగా మృత్యు వచ్చిందనుకోండి, అప్పుడు ఒకే పరబ్రహ్మము శివుడు విష్ణువు అని 2 రూపాలతో నించుంటారు. నించుని నా రూపం ఇస్తానని విష్ణువు, కాదు కాదు నా రూపం ఇస్తానని శివుడు వాదులాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ అక్కడ వాదులాడుకుంటుండగానే శరీరం వదిలిపెట్టేసిన వాడు శివుడి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాడ, ఒక్కొక్కడు విష్ణు రూపంలో గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోతుంటాడు. అంటే ఎవరికి ఏ రూపం ఇష్టమో ఆ రూపంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఉన్నది మాత్రం ఒకే తత్వం, ఒకే తత్వం 2 రూపాలతో అక్కడ నిలబడి మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మీకు సాయుధ్యం ఇచ్చేస్తాను, మీకు ఉత్తమ గతి ఇచ్చేస్తాను అంటుంది. అంటే అంత గొప్ప కాశీ పట్టణంలో పరబ్రహ్మము శివుడిగా ఉన్న స్థానంలో విష్ణువు వెళ్ళి అంత గొప్ప హృదాన్ని తగ్గారు, అంత గొప్ప తపస్సు చేశారు. అంత గొప్ప తపస్సు చేసి మణికర్ణిక హృదాన్ని తవ్వి లోకులకందరికీ కూడా ఇంత పుణ్యాన్ని కట్టపెట్టారు. నిజానికి వాళ్ళిద్దరు వేరు వేరు అనుకో, నువ్వు తవ్విన దాంట్లో స్నానం చేస్తే, నువ్వు తవ్వి దగ్గర ఉన్న ఘాట్లో స్నానం చేస్తే ఇంత పుణ్యం ఎందుకు ఇవ్వాలి ఇవ్వను. కానీ వాళ్ళిద్దరూ నిజానికి వెళ్ళారు, రెండు కాదు ఒక్కటే, ఒక్కటైన వాళ్ళు రెండుగా కనపడుతూ మనని ఉద్ధరించడానికి అంత గొప్ప పని చేసి నేనే ఇక్కడ శివుడిగా ఉండి ఇంత అనుగ్రహం ఇస్తున్నాను, నేనే విష్ణువుగా ఉండి శివుడు ఉన్న చోటుకు వచ్చి ఇంత సేవ చేస్తున్నాను. కాబట్టి నువ్వు శివభక్తుడవైతే విష్ణు క్షేత్రాలకు వెళ్ళడానికి నీకేమిటి అభ్యంతరం? విష్ణువు ఉన్న చోటికి వెళ్ళి పరమ సంతోషంతో నమస్కారం చేయాలి. ఆయన ఎవరో కాదు, మా శివుడే, మా శివుడే విష్ణువుగా ఉన్నాడు. ఓ కృష్ణ పరమాత్మ దేవాలయానికి వెళ్ళారనుకోండి, మా శంకరుడే కృష్ణ పరమాత్మగా ఉన్నాడు, పరమానందం పొందాడు. శివాలయానికి వెళ్ళారనుకోండి, మా కృష్ణుడే శివస్వరూపంలో ఉన్నాడు, పరమానందాన్ని పొందాడు. అంతే తప్ప నేను విష్ణువుని సేవిస్తానండి శివాలయానికి వెళ్ళనండి, నేను అసలు శివుడి యొక్క పేరే ఎత్తనండి, నేను శివాలయానికి ప్రదక్షిణం చెయ్యనండి, నేను రుద్రాధ్యాయం చదవనండి, నేను అభిషేకాలు చెయ్యనండి అంటే పరబ్రహ్మానికి వచ్చిన లోటు ఉండదు. అవిభాజ్యమై అనంతమై అపరిమితమై నిత్యమై సత్యమై నిరంజనమై అఖిలమై శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమునందు భేదభావంతో చూశావు కాబట్టి పాడైపోయేది ఎవరైనా ఉంటే మనమే. అందుకే శివుడికి కేశవుడికి మధ్యలో ఏ కారణము చేత కూడా భేదమును చూడవద్దు అని చెప్తారు. ఒక అక్షరం మారుతుందేమో, నువ్వు పూజ చేసేటటువంటి పదార్థం మారుతుందేమో, పండు మాత్రం ఒక్కటే. శృంగేరి పీఠాధిపత్యం వహించిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు ఒక మాట అంటుండేవారు, మాధవ లక్ష్మీదేవి భక్త అని తులసిదళం వేస్తాం, ఆకు మారింది, ఉమాధవ ఉమాదేవి యొక్క భక్త అని మారేడుదలను వేస్తారు. ఇక్కడ తులసి శంకరుడి మీద కూడా వేస్తారు. అన్నవర క్షేత్రం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో, పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం. ఒకే పీఠం మీద సత్యనారాయణుడన్న పేరుతో బుర్రమీసాలు పెట్టుకుని శ్రీ మహావిష్ణువు ఉంటారు, పక్కనే అదే పీఠం మీద శ్రీ శంకరుడు ఉంటాడు లింగస్వరూపం. అటు పక్కన అనంత లక్ష్మీ సత్యవతీదేవి అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది, ముగ్గురు ఒక్క పీఠం మీదే ఉంటారు. అదే అర్చకుడు శివనామాలు చెప్తుంటాడు, ఆయన యొక్క నామాలు 8 చెప్తూ భవాయ దేవ జనమహ అంటాడు. ఇటు మారేడు గలం వేస్తాడు, ఆయన కేశవాయ నమః అంటాడు. ఇటు తులసిదళం వేస్తాడు, కేశవాయ నమః అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇటు పక్కన వేయవలసిన తులసిదళం అటు పక్కన పడుతుంది, వచ్చిన నష్టం ఏం లేదు, ఆయనే ఈయనే. అందుకే సమానంగా ఒక్క పీఠం మీదే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి, అదే రెండు ఉన్నాయనుకుని నువ్వు పొరపాటు పడకు, ఉన్నది ఒక్కటే అని బాగా తెలుసుకో. కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత
భక్తిలో కూడా దోషాలు సంక్రమించేటట్టుగా మన బుద్ధిలో ఏదైనా అక్కర్లేనిది ప్రవేశించవచ్చు. కానీ శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేసి అటువంటి సంకుచితమైనటువంటి బుద్ధులకు మనం వశపడకూడదు. మంచి బుద్ధితో అంతటా ఉన్నది ఒక్క పరమేశ్వరుడే, ఆయన ఇన్ని పేర్లతో పిలవబడుతున్నాడు అని తెలుసుకోవాలి. నేనే ఉన్నాను గురువు గారు అని కొంతమంది అంటారు, శాగంటి వారు అని కొంతమంది అంటారు, కోటేశ్వరరావు గారు అని కొంతమంది అంటారు. మా అమ్మ నన్ను కోటిబాబు అని పిలిచారు, గ్రే కోటిబాబు అని పిలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారు. మా గురువు గారు ఏ పేరుతోనూ పిలవరు, ఒరే ఇలా రా అంటారు. మా గురువు గారు ఒరే ఇలా రా అనడమే నా జన్మకు సౌభాగ్యం. ఆయన నన్ను పేరు పెట్టి పిలవక్కర్లేదు, ఒరే ఇలా రా అంటే నాకు పరమానందం. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా ప్రేమకి నేను పలకలేదా? నేను పలికినట్టే పరమేశ్వరుడు కూడా మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే పలకడం. నామములు గౌణములు, ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని చూపించినప్పుడు ఒక్కొక్క నామం వచ్చింది. అంతేకాని అన్ని పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, పెట్టరు. దానికి తత్వం ఏమిటంటే నువ్వు ఏ నామాలు చెప్పావు అన్నది కాదు, ఎందుకు చెప్పావు అన్నది తెలుసుకోవాలి. మీరు గాయత్రి అనండి, లక్ష్మి అనండి, సరస్వతి అనండి, పార్వతి అనండి, శివుడు అనండి, విష్ణు అనండి, 108 నామములు చెప్తారు. తప్పితే 1000 నామములు చెప్తారు. మధ్యలో 476, 733, 891 ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒక్కటే కారణం, జననమునకు కానీ మరణమునకు కానీ నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాలు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్రానికి 4 భాగాలు. ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులు ఆ 4 పాదాలలోనే వచ్చారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటే 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నారు. నేను ఒక్కడే కాదు, నేను ఈ భూమి ఎందున్న, గాలి ఎందున్న, నీటి ఎందున్న సమస్త ప్రాణులు సంతోషంగా ఉన్నారు అని అడగడానికి 108 నామాలతో అర్చన చేస్తున్నారు. సంతోషం ఆగకపోతే 1000 నామాలు చెప్తున్నారు. సహస్రం అంటే అనంతం, అంతం లేని నామాలు చెప్పారని గుర్తు. అవన్నీ గౌణములు. అందుకే ఒక నామాలు మీరు చెప్తుంటే ఇంకో నామాలు అందులో వస్తుంటాయి. మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుతున్నారు అనుకోండి, నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక అన్న నామాలు చెప్తున్నారా లేదా? నవదుర్గలు అన్నది సర్వసాధారణంగా ఎవరికి చెప్తారు? దుర్గాస్వరూపం అంటే పార్వతీదేవి చెప్తారు. నవదుర్గలు నువ్వే అని చెప్తున్నారా లేదా? లక్ష్మీ అష్టోత్తరాలు మహాకాళి, మహాకాళికి నువ్వే అని చెప్తున్నారా లేదా? లక్ష్మీ అష్టోత్తరాలు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ అయి నమః, మహాలక్ష్మి అయి నమః అంటున్నారా లేదా? నామాలు సరస్వతీదేవి నామాలు చెప్పినప్పుడు లక్ష్మీ అయి నమః, శ్రీమతి నమః, శ్రీ అయి నమః అని చెప్తున్నారా లేదా? అంటే సరస్వతీ నామాలు చెప్పినప్పుడు లక్ష్మీనామాలు వస్తున్నాయి, లక్ష్మీనామాలు చెప్పినప్పుడు పార్వతీనామాలు వస్తున్నాయి, పార్వతీనామాలు చెప్పినప్పుడు లక్ష్మీనామాలు వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నీ సౌలభ్యం కోసం నీ మనసు పట్టుకోవడానికి ఒక రూపంతో నువ్వు చూస్తున్నావు, కానీ నిజానికి అదే రూపం నీకు ఏమి కావాలన్నా ఇచ్చేస్తుంది. విమలపతి కమలపుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. కామాక్షిపరదేవత ఉంది కాంచీపురంలో, ఆవిడ శక్తిని ఒక్కటి ఇవ్వడం కాదు, ఆవిడ అపారమైన సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుంది. ఒకప్పుడు పుట్టుకతో మూగవాడైనటువంటి వ్యక్తి శుక్రవార మండపంలో కూర్చుని ఉన్నాడు. ఆవిడ అలా వెళ్ళిపోతాం, ఆవిడ ఆగింది. ఆయన చటుక్కున కళ్ళు తిప్పి చూశాడు. తాంబూల తెర్మణం చేస్తుంది నిత్య సువాసి, ఆ పిడక తీసి ఆయన నోట్లో పెట్టి వెంటనే ఆ కూర్చున్నవాడు కూర్చున్నట్టే అలా వెడుతూ ఆగింది అమ్మవారు. పాదముల వంక చూసి బొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పాడు. పాదారాధిక శతకం అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు వంక చూసి 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం అని ఆవిడ ఇలా పక్కకి కళ్ళు తిప్పి సంతోషంగా చూసింది. కటాక్షం అంటే కడగంటి చూపు. ఇలా చూస్తే అమ్మవారు చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం అన్న అమ్మవారిని 100 శ్లోకాలతో పొగిడాడు. స్థుతి శతకం అన్న అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం అన్న
ఒక్కొక్కటి 100 చొప్పున 500 శ్లోకాలు చెప్పి అయిపోయి అమ్మవారంది నీకేం కావాలి నా మాట తీసేది ఏమన్నా నాకు పుట్టుకతో మాట లేదు నువ్వు ఇచ్చావు నీ మీద 500 శ్లోకం అని చెప్పాను ఇప్పుడు నాకు మాట ఉంచితే ఏవో అక్కర్లేని మాటలు మాట్లాడతాను అహంకారంతో నా అంత గొప్పవాణ్ణి నేనే అందుకని వద్దు నాకు మాట తీసేసేయమని చెప్పి ఆయన మాట తీసేయమని అడిగితే ఆవిడ వెంటనే ఆయన కోరిక మేరకు మాట తీసేసింది ఆయన తరువాత కాలంలో కంచికామతో పీఠానికి పీఠాధిపత్యం వహించారు అంటే ఆ కామాక్షీ పరదేవతయే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చిందా లేదా అలాగే జంబుకేశ్వరం అతిగాండేశ్వరి అమ్మవారు ఇక్కడ మీకు ఎలా అయితే బుగ్గరామేశ్వరుడి దగ్గర ఎప్పుడు నీళ్లు ఊరుతుంటాయో అలా జంబుకేశ్వరంలో ఎప్పుడు నీళ్లు ఊరుతుంటాయి జలలింగం అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారి పేరు ఆ అమ్మవారు ఒకప్పుడు వరదన్ అనబడేటటువంటి ఒక వంటలు చేసేటటువంటి వ్యక్తికి బీజాక్షరాలు రాసింది ఆయన కాలమేఘన నల్లటి మబ్బు ఎలా వర్షిస్తుందో అలా కవిత్వం చెప్పాడు అంత సరస్వతీ కటాక్షం పొందాడా లేదా కాళిదాస మహాకవికి కాళికాదేవి సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చిందా లేదా మాణిక్య వీణాంబలాలయంతి మదాలసాం మంజులమద్విలాసాం మహీంద్ర నిలజ్జతి కోమలాంగి మతంగతజ్ఞాం మనసాస్మరాం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని కీర్తించరా కాళికాదేవి ఇవ్వరా అదే కామాక్షీదేవి ఒకనాడు ఆ కాంచీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండమండలం అంతా కూడా కనకవర్షాన్ని కురిపించాలా గొప్ప కనకవర్షాన్ని కురిపించింది లక్ష్మీదేవి సాక్షాత్తు విద్యాలక్ష్మి అన్న పేరుతో సరస్వతీదేవిగా ఎంతో మందికి జ్ఞానాన్ని కటాక్షించింది సరస్వతీదేవి ఎందరికో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చింది ఒక అమ్మవారే ఇన్ని రూపాలతో ఇంతమందిని అనుగ్రహిస్తోందా లేదా అంటే భగవత్ తత్వము మీరు ఏ పేరు పెట్టి పిలవండి ఆవిడ ఏదో కొన్ని పనులు మాత్రమే చేస్తుంది అని మీరు అనుకోకూడదు అది స్థూల విభాగమే తప్ప ఒకే పరబ్రహ్మము ఏ రూపంతో ఉన్నా మీకు ఏది కావాలన్నా ఇవ్వగలరు ఆవిడ వరకు అక్కర్లేదు నఖైర్ నాటస్త్రీణాం కరకమల సంకోచ చచిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చెంది చరణం ఫలాన్ స్వస్థేభ్యేదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని సమాయతారు శంకరాచార్య సౌందర్య లహరిలు అమ్మవారి అనుగ్రహానికి ఆవిడ చెయ్యి చూపించక్కర్లేదు అమ్మవారి పాదమునకు ఉండేటటువంటి చిటికిన దేవి గోటి యొక్క కాంతి చాలు కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి అంత శక్తివంతం అయినప్పుడు ఒకటే పరబ్రహ్మం ఉంటుంది అది అన్ని రూపములతో ప్రకాశిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత చమత్కారం ఉంటుంది అంటే సాధారణంగా మనం ఈ అయోమయానికి ఎందుకు లోనవుతాం మన మనసులో ఒక రూపమును బట్టి నామము నామమును బట్టి రూపము మనకు అలవాటైపోతుంది నేను కుండ అన్నాను అనుకోండి మీకు వెంటనే కుండ మనసులో కనపడుతుంది నేను చాట అన్నాను అనుకోండి మీకు చాట మనసులో కనపడుతుంది నేను గుర్రము అన్నాను అనుకోండి గుర్రం కనపడుతుంది ఆవు అన్నాను అనుకోండి ఆవు కనపడుతుంది రూపం చూపిస్తే పేరు చెప్తారు నేను ఆవుని చూపించి దేవుడు అనుకోండి ఆవు అంటారు నేను గుర్రాన్ని చూపించి దేవుడంటే గుర్రం అంటారు నేను గుర్రాలు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా అంటే అదిగో గుర్రం అంటారు నేను పేరు చెప్తే రూపం చూపిస్తారు రూపం చెప్తే పేరు చెప్తారు నామం చెప్పగానే రూపం గుర్తుపడదు ఆవు అంటే గుర్రంగా ఉండదు గుర్రం అంటే ఆవులో ఉండదు అలాగే శివుడు అంటే ఏదో మెళ్ళ ఆవు తీసుకుంటాడు పచ్చడి పట్టుబట్ట కట్టుకుంటాడు లేకపోతే ఏరు చర్మం కట్టుకుంటాడు ఇలా ఏదో ఒక ఆలోచన ఉంటుంది శివుడు అనగానే అలా అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే అనేక కారణములుగా మనం చూసినప్పుడు మనకి అలా అనిపించడం అలా అలవాటైపోవడం లోకంలో రూపం చెప్తే పేరు పేరు చెప్తే రూపం అలవాటైపోయింది అలవాటైపోయి అలా చూస్తుంటాం నిజానికి అది భగవంతుడి రూపం కానీ కాదనుకో భగవంతుడు అంటే అంతటా వ్యాపిస్తాడు అందుకే మీరు శివుడు ఎవరు అని అడిగారు అనుకోండి భాగవతంలో పోతన గారు అన్నారు
అగ్నిముఖం పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదం శశనంబు నీ యూర్పు రసన జలీషుండు విషలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు చెరము సర్వౌషధులు రమచయము శయ్యంబు లద్రులు మానసమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషదాత్మయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొక్కు ఆజ్యమగుచు. అగ్ని ఆయన యొక్క ముఖం, ఆయన పాదం పెట్టుకుంటే ఈ భూమి అంతా పాదపీఠం, ఆయన నడిస్తే అది కాలము, ఆయన యొక్క ఊపిరి గాలి. ఇప్పుడు ఆయన రూపం ఎలా చెప్తారు మీరు చెప్పండి, అంతటా నిండిపోయినటువంటి రూపాన్ని మీరు ఎలా చెప్తారు, చెప్పలేరు. అదే తూర్జ్యుడు అంటాడు కాళహస్తి మహాత్మ్యంలో, ఉదయగ్రావము పానవట్టం అభిషేకోద ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమ జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబులుగా తమోదూర సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీన దిశలం అన్నాడు. శివలింగం అంటే ఏదో మనం ఇంత చూపించే శివలింగం అంటాం. మహా అయితే బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఇంత ఉంటే శివలింగం. కానీ నిజానికి దూర్జటికి ఎలా దర్శనమైంది అంటే ఉదయ పర్వతం అంతా కూడా పానవట్ట, ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఆయనకి అభిషేకం చేస్తే పడినటువంటి అభిషేక పదార్థం. చంద్రుడు చిన్మయ పైన ఉన్నటువంటి లింగస్వరూపం, నక్షత్రాలన్నీ కూడా ఆయనకి పూజ చేసిన పువ్వులు, రాత్రివేళ వచ్చినటువంటి ఆ చీకటి తెరలు, ప్రదోషవేళ దాటిన తర్వాత వస్తున్న చీకటి తెరలు, శివలింగానికి వేసినటువంటి ధూపం, జ్వలద్దీప ప్రభారాజి కౌముది వెన్నెల, శంకరుడి దగ్గర పెట్టిన దీపపు కాంతి, నాకు ఈ విశ్వమంతా శివుడిగా కనపడుతున్నాడు అని. అదే మీరు విష్ణువు గురించి చెప్పారనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తే ఏమంటున్నారు, క్షీరోధంగ ప్రదేశే శుచిమణి విలసత్సైకదే ముక్తికానా మాలాక్లుప్తా సమస్త స్ఫటికమణి భైర్ముక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరపరిరజతైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ కవినలినగదా శంఖపాణిర్ము కుందః భూః పాదౌ అని. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం అని అంతటా నిండిపోయేస్తే నాభిః ప్రియత సుగనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కమా ఆసా శిరోగ్యౌ ముఖమపితహనో యస్య మస్తేయమద్భిః అంతస్థం యస్య విశ్వం సురణనఖటకో భోగిగం ధర్మదైత్యైః చిత్రం రమ్రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణువీశం నమామి అని. విశ్వం విష్ణుః, విశ్వమే విష్ణు, విష్ణువే విశ్వం. భాగవతం ప్రారంభం చేస్తూ శుకుడు అంటాడు, అసలు ఈ విశ్వమంతా విష్ణువే, విష్ణువే విశ్వం తప్ప వేరుగా లేవు. మొదటి నామమే విష్ణు సహస్రనామం, నిజానికి వేరొకటి లేదు. కనపడేటటువంటి ఈ సమస్త విశ్వము విష్ణువే. అప్పుడు శివుడు ఏమయ్యాడు, విష్ణు అయ్యాడు, విష్ణు ఏమయ్యాడు, శివుడు అయ్యాడు, రెండూ ఒక్కటే అయ్యాడు. ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి తేడా ఉండదు. కానీ ఒక రూపాన్ని చెప్పినప్పుడు భక్తుల్ని అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి శివుడిగా అనుగ్రహించాడు, ఒక్కొక్కసారి వాళ్ళు కోరుకున్నట్టు ఒక రూపంతో విష్ణు స్వరూపంగా అనుగ్రహించాడు. అది ఒక్కటే రూపం కాదు, ఎన్నో రూపాలు తీసుకున్నాడు. ఒక్క విష్ణువే ఎన్ని అవతారాలు తీసుకున్నారు, వేదోద్ధారణ మందరాభరణ బుద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాద ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోళీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో, ఎన్నో రూపాలు విష్ణువు తీసుకున్నారు. 63 లీలామూర్తులు శంకరులు తీసుకున్నారు. ఒకటి రెండు కాదు, భిక్షాటనమూర్తి, తాండవమూర్తి, అలాగే గజాసుర సంహారమూర్తి, అలాగే అమ్మవారి దగ్గర అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుంటున్నటువంటి స్వరూపంగా ఉన్నాడు. అదే శంకరుడు కాలాహల భక్షణం చేస్తున్నటువంటి మూర్తి, అదే శంకరుడు ఆనంద తాండవ మూర్తి. ఎన్ని రకాలుగా ఒక్క శివుడు ఉన్నాడు, ఒక్క శివుడు అన్ని రూపాలతో ఉన్నాడు, ఒక్క విష్ణు అన్ని రూపాలతో ఉన్నాడు. ఎందుకని, ఎవరు ఎలా కోరుకుంటే అలా కనపడ్డారు తప్ప నిజానికి వాళ్ళకి రూపం లేదు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక అద్భుతమైన విశేషం చెప్పారు. ఒక సన్యాసి ఒక ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఒకరు గబగబా ఆయన దగ్గరికి అడవిలోని చేస్తూ ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి, స్వామి స్వామి ఇప్పుడే మేము చెట్టు మీద ఒక చూసాం, ఎర్రగా ఉంది, ఎర్రటి పువ్వులు ఉన్నాయి చెట్టుకి, ఆ ఎర్రటి పువ్వుల దగ్గర ఎర్రటి రూపంతో పాకుతోంది అన్నారు. ఆయన నది ఊరుకున్నాడు.
వెనకాతలు ఇంకొకళ్ళు వచ్చారు. స్వామి స్వామి, ఆ చెట్టు మీద మేము ఒకటి చూసాం, ఆకుపచ్చటి ఆకుల్లో ఆకుపచ్చటి రంగులో పాకుతోంది, అది అసలు ఆకుకి దానికి తేడా తెలియట్లేదన్నారు. వెనక ఇంకొకడు వచ్చాడు, వచ్చి, స్వామి నేను ఒకటి చూశాను, అది గోధుమ వర్ణంలో ఉంది, బెరడు మీద పాకుతోంది, దానికి బెరడికి తేడా తెలియట్లేదు, రెండు గోధుమ వర్ణంలోనే ఉంది, అది ఏమిటి అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, దానికి అసలు రంగు లేదని, అది రంగు లేకపోవడం, నేను చూశాను ఎరుపు రంగుతో అని ఒక ఆయన అన్నాడు, కాదు ఆకుపచ్చ రంగు, ఒక ఆయన కాదు అది బెరడు గోధుమ రంగు అని ఒకడు అన్నాడు. ముగ్గురిని తీసుకొని సన్యాసి దాని దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేటప్పటికీ అది పసుపు పచ్చటి రంగులో ఉంది, కళ్ళ మీద పాపుతో, చెట్టుకి పళ్ళని పసుపు రంగులోకి వస్తాయి కదా, వాటి మీద పాపుతో. ఆయన అన్నారు, దానికి ఏదో ఒక్క రంగు ఉందనుకోండి, ఆ రంగుతో ఉంటుంది, ఏ రంగు లేదు కదా, అన్ని రంగులు పుచ్చుకుంటాం, దాని పేరు ఊసర రంగు, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, అది ఆకు మీద పాపుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా ఉండడానికి ఆకుపచ్చగా అయితే, బెరడు మీద పాకితే ఎవరు చూడకుండా ఉండడానికి, ఏ పక్షో చూసింది అనుకోండి పట్టుకుంటుంది, చూడకుండా ఉండడానికి బెరడు రంగులోకి గోధుమ వర్ణంలోకి మారిపోతుంది, పండు మీదకి ఎక్కితే పచ్చగా మారిపోతుంది, పువ్వు మీదకి ఎక్కితే ఎర్రగా మారిపోతుంది. ఎందుకు మారగలదు? అది కేవలం ఆకుపచ్చగా ఉంటే పచ్చగా మారలేదు, కానీ దానికి ఏ రంగు లేదు, అందుకని ఎన్ని రంగులైనా మారుతుంది. భగవంతుడు కూడా అంతే, ఆయనకు అసలు నిజానికి ఏ రూపము లేదు, ఏ రంగు లేదు, అందుకే ఎన్ని రూపాలైనా తీసుకుంటాడు, అందుకే శివుడు అయ్యాడు, విష్ణువు అయ్యాడు, అంతే తప్ప ఇదే ఊసరవెల్లి అంటే ఏది రంగు మార్చేసుకోవాలా? ఆ ఊసరవెల్లి రంగులు మారినట్టే భగవంతుడు కూడా అవసరాన్ని బట్టి మారుతాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్వపారే సర్వాణి రూపాణి విచిత్య వీర నామాన్ని కృత్వాభివదం యదాస్తే. ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటూ ఉంటాడు, అంతే తప్ప రూపాన్ని పట్టుకుని పేరును పట్టుకుని భగవంతుడు అంటే ఇంకే ఈ రూపాన్ని ఈ పేరుని పట్టుకుంటాం తప్ప ఇంకో రూపాన్ని ఇంకో పేరుని మేము పట్టుకోము అన్న మాట రాకూడదు. హృదయం విశాలము కావాలి, అంతటా పరబ్రహ్మాన్ని చూడగలగాలి. ఇందులో గొప్ప చమత్కారం ఏంటంటే అసలు శివుడని అనలేదు, ఒక విష్ణువని అనలేదు, బ్రహ్మాని లేదు, సరస్వతి అనలేదు, లక్ష్మీ అనలేదు, పార్వతి అనలేదు, సుబ్రహ్మణ్యుడు అనలేదు, వినాయకుడు అనలేదు, ఏ పేరు పెట్టలేదు, ఏ పేరు పిలవలేదు, కానీ నన్ను భగవంతుడు వచ్చి రక్షించాలని త్రికరణ శుద్ధిగా భక్తి పెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు ఎలా రావాలి భగవంతుడు? సరే మనం అంటే పోలేదు, శివుడిని పూజిస్తున్నామండి, శివుడు అంటే ఇలా ఉంటాడండి, నన్ను అనుగ్రహిస్తే ఇలా కనపడాలండి అంటున్నాం, విష్ణువుని పూజిస్తే విష్ణు అంటే ఇలా ఉంటాడండి, ఇలా రావాలండి అంటున్నాం. ఒక ఆయన అసలు ఏ రూపం చెప్పలేదు, ఏ పేరు చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు నన్ను భగవంతుడు కాపాడాలి. అప్పుడు ఎలా రావాలి? ఏ రూపంతో రావాలి, ఏ పేరుతో రావాలి, ఏ పేరు చెప్పమంటారు? నేను చెప్పాను కదా, గుర్రము, గాడిద, తొక్క, నక్క, పండి, కుండ, ఇలా అలవాటైపోయి మనం ఏమిటంటే అదే పరబ్రహ్మాన్ని అనేక రూపాలతో చూస్తూ ఉంటాం. ఆ రూపం చూస్తే ఆ నామే ఉందని చెప్తాం, కానీ ఆయన అసలు ఏ నామం చెప్పలేదు. ఎవరు? ఆ మహానుభావుడు గజేంద్రుడు. భాగవతం అష్టమ స్కంధంలో గజేంద్రుడిని ఏనుగు పట్టలేదు. పృథుశక్తిం గజమాదల బ్రహ్మతో పెక్కేళ్ళు పోరాడి సంశిథిలంపై తనలావు వైరి బలము చింతించి విద్యామనోరథమింకేటికి దీని గల్వ సరి పోలంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు. భాగవతం ఆయన ఏం ఒక రోజో రెండు రోజులో కాదు, ఆ మొసలితో పోరాటం చేసింది, 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడంట. అలయక, సొలయక, వేసక, నవయక, కరి మకరితోట రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెను పూరొక్క 1000 సంవత్సరములు. ఆ ఏనుగు మొసలి కాలు పట్టుకుని నదిలేస్తాడు, ఎగిరి పొట్ట కొరికేస్తాడు, దూకి వీపు తెరిచేస్తాడు, దంతాలను కొడుతోంది, క్రమక్రమంగా బలం తగ్గిపోతోంది ఏనుగుకి. ఎందుకని? ఏనుగుకి భూమి మీద ఉంటే బలం, మొసలికి నీటిలో ఉంటే బలం. మొసలి ఈడ్చేస్తోంది లోపలికి, ఏనుగు గట్టెక్కేద్దామని చూస్తుంది. గట్టెక్కుదా అనుకునే వేళకి ఎదురొచ్చి కొట్టి తోపతోటి వెనక్కి లాగేస్తోంది మొసలి. ఒక రోజు కాదు, ఒక గంట కాదు ఆ యుద్ధం, 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. 1000 అంటే అనంతం. మనం చేస్తున్నదే సంసారం, మృత్యు. ఏమో ఏ జన్మలో ఏ కాలంలో ఎప్పుడు మృత్యువుతో పోరాటం చేశామో, సంసారమే మృత్యువు పర్యాయపదం.
కరిమకరితోడ నుగ్గంటత రాత్రులు సంధ్యలు దివసంబులు అలయక సలయక వేసక నలయక సలిపిన్ పోరొక్క వెయ్యి సంవత్సరములు. నేను అలసిపోయానడానికి వీలు లేదు, వాదం వస్తే బా అలసిపోయానండి ఇంకా వైద్యం చేయించుకోలేకుంటారా, అలా పడి ఉండాలంటే సంసారంలో ఉన్నవాడంటే అలయక సలయక వేసక నలయక కరిమకరితోడ సంధ్యలు రాత్రులు దివసంపులు, రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు, 1000 సంవత్సరాలు ఆ ఏనుగుతో అలా యుద్ధం చేస్తూనే, ఇంత యుద్ధం చేసిన తర్వాత ఇక ఓపిక అంతా పోయిన తర్వాత అప్పుడు ఇక నేను యుద్ధం చేసి వీళ్ళు పోనీ ఆయన ఎవరు లేదా, ఆ ఏనుగుతో యుద్ధం ఆ ఏనుగు మొసలతో యుద్ధం చేస్తున్నప్పుడు కోపం ఆయన వెనక ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళ మొసలు కొడుకు వెళ్ళి ఎవరు లేరు అంటారేమో. నానానేక పయూధములు వనములోనం పెద్ద కాలంలో సన్మానింపన్ దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన వతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీలవచ్చిది భయం విట్లూకదే ఈశ్వరా. ఆ ఏనుక్కి భార్యలే 10 లక్షల కోట్ల మంది, అంటే ఈ జన్మలో అంటే నాకు ఒక భార్య. ఇదే జీవుడు 1000 కోట్ల జన్మలు ఇచ్చాడు, 1000 శరీరాల్లో ఉన్నాడు, ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు, 10 లక్ష కోటి కరణీనాథుండనయ్యుండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మహరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళురాక పోరి చూచుచుండే కుంజరీయూథంబు మగదు కవులుకారు మగువులకు. వాళ్ళందరూ గట్టున నిలబడుతున్నారు, ఆయనకి వ్యాధి వచ్చి వైద్యశాలలో ఉండి ఒంటి నిండా గొట్టాలు పెట్టి వైద్యం చేస్తున్నారు అనుకోండి, భార్య ఏం చేస్తుంది, మహా ఇంటి గిన్నెలో అన్నం తెచ్చుకుని అక్కడే తిని ఆ పక్కనే ఉన్న పొయ్యి తల మీద దేని మీద పడుతుంది. అంతేకాని ఆయన బాధ ఆయన వ్యాధి భార్య పంచుకోలేదు కదా, గట్టును నిలబడగలరు కానీ. అందుకని ఇంతమంది కూడా గట్టును నిలబడి ఉన్నారు తప్ప ఆయన బాధ పంచుకునేవాళ్ళు కానీ ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తున్నప్పుడు మొసలిని చంపగలిగిన వాళ్ళు కానీ మొసలితో పోరాటం చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆయన ఒక్కడే యుద్ధం చేసుకుంటాడు, ఓపిక అంతా పోయింది. అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు, కలడందురు దీనులయ్యడ కలడందురు పరమ యోగి గణముల పాలి కలడందురు అంది దిశలను కలడు కలడనడు వాడు కలడోలీడో అంతటా ఉన్నాడంటారు, పిలిస్తే పలుకుతారంటారు. అందున కష్టంలో ఉన్నవాళ్ళు పిలిస్తే మరీ పలుకుతారంటారు. అటువంటి వాడు ఉన్నాడో లేడో అన్నాడు, అనుమానం ఉంటే భగవంతుడు ఎందుకు వస్తాడు, ఉన్నాడన్న నమ్మకం ఉండాలి కదా. ఆయన రాలేదు, చిత్త చివరికి కాలు కదిపే అంత ఓపిక కూడా పోయి, ఆ ఓపిక పోయినప్పుడు భగవంతుడికి పిలిచాడు. ఏమని పిలిచాడో తెలుసా, నారాయణ కేశవ మాధవ శివ ఋషికేశ పద్మనాభ దామోదర శంకర మహేశ్వర ఏదో ఖట్వాంగి విష్ణువల్లభ సిపివిష్ఠో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ శర్వ త్రిలోకేశ ఇలాంటి నామాలు ఏమి చెప్పవు, సుబ్రహ్మణ్య గణపతి విఘ్నేశ్వర ఏకదంత ఏ నామాలు. సంస్కృత భాగవతంలో వ్యాసభగవానుడు అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇచ్చాడు, తస్మై నమః పరీషాయ బ్రహ్మణే నమః సత్యయే అరూపయోరూపాయ నమాశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ కూఢాయ గుణకర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రముఖయే నమః సోహం విశ్వస్యం విశ్వమవిశ్వం విశ్వవేద విశ్వాత్మానం పరం బ్రహ్మా ప్రణతోస్మి పరమం పదం యోగరంభిత కర్మాణో హృదయోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తమ నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వానమాన్నాయ మహార్మవాయ నమోపవర్గాయ పరాయణాయ అని పిలిచాడు. ఈ సమస్త బ్రహ్మాండములను ఎవడు సృష్టిస్తున్నాడో, ఎవడు నిర్వహిస్తున్నాడో, ఎవడు మహాప్రళయము నుండి తనలోకి తీసేసుకుంటున్నాడో, ఎవడికి ఒక్క రూపము లేదో, ఎవడికి ఒక్క పేరు లేదో, సమస్తమైనటువంటి జీవుల కార్యక్రమాలన్నింటినీ ఎవడు నిర్వర్తిస్తున్నాడో, ఎవడు నిజానికి మాంస చెచ్చుచేత చూడబడడో, ఈ లోకములన్నీ యవనియందు ఉన్నాయో, యవనిలో పుట్టాయో, యవనిలో పెరుగుతున్నాయో, యవనిలో లయమైపోతున్నాయో, వాడు నన్ను కాపాడుగాక. ఏ పేరు
ఏ రూపం ఏమి లేదు. కోటమ్మ గారు మహాద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు. ఎవని చేయనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్య లైవెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు అని ఆత్మభౌమీశ్వరునే శరణము వేడదన లావొక్కింతయులే ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల తావం తప్పెం మూర్ఛ వచ్చే కనుగుం దశన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం విరిగ మందింపంతమున్ దీనిని రావే ఈశ్వర అవవేవరద సంరక్షింపు భద్రాత్మకాంధ్ర. ఈశ్వర అంటే శివుణ్ణి అని అనుకోకూడదు, ఈశ్వర అంటే జగన్ నియామకుడు, ఎవరి ఆజ్ఞకి తిరుగులేదో వాడు, వాడు వచ్చుగాక నన్ను కాపాడుగాక. పైగా ఇన్నాళ్ళు ఆయన ఏం పూజ చేశాడన్నప్పుడు వదిలిపెట్టేసాడు, అప్పుడు మాత్రం ఆయన కొన్ని నియమాలు పెట్టాడు, ఇలా రావాలి భగవంతుడు నన్ను రక్షించాడు. ఎలా అంటే కలుగడేనా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కట్టబడవాడి నడిన సాధువుల చే పడి సాధువుల కట్టు పడివాడు ఇలతో నామరాలింపడే మరదుల మరలిరింగుచు తనను మరడువాడు అది మధ్యాంతమము లేక ఎరలుమాడు భక్త జనముల దీనుల పనివాడు వినడే చూడడే తలపడే ఎగరాడే అన్నాడు. భక్తుల మొరలిరుంగుచు తనను మొరగువాడు ఆర్తితో శరణాగతి చేసి పిలిస్తే తనను తాను మరిచిపోయి వచ్చే లక్షణం ఉన్నవాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన భగవంతుడికి షరతు పెట్టాడు. ఏదో ప్రహ్లాదుణ్ణి రక్షించేటప్పుడు ఇందుగలందురేడని సందేహము వలదు చక్రి సర్వోపగత ఉండెందు గదికి చూచిన అందందీకరుడు దానవగ్రణింటే అంటే స్తంభంలో నుంచి వచ్చినట్టు రావడానికి వీల్లేదు. ఆయన వచ్చినప్పుడు తనని తాను మరిచిపోవాలి. అంత ఆర్తితో నా కోసం పరిగెత్తుకు రావాలి, అలా వచ్చి నన్ను కాపాడాలి. ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఏ పేరుతో రావాలి, వచ్చి రక్షించడం అంటే అసలు ఎవరు ఏ పోని ఇవన్నీ వదిలేయండి, ఏ పనులు చేసేవాడు రావాలి. సృష్టికర్త రావాలంటే పోనీ బ్రహ్మగారు వస్తారు, స్థితికర్త రావాలంటే విష్ణు వస్తారు, లయకర్త రావాలంటే పోనీ శంకరుడు శంకరుడు వస్తాడు. ఎవరు రావాలి, విద్యాధిదేవత రావాలంటే సరస్వతీదేవి వస్తుంది, ఐశ్వర్యాధిదేవత అంటే కొన్ని లక్ష్మీదేవి వస్తుంది, శక్త్యాధిదేవత అంటే కొన్ని పార్వతీదేవి వస్తుంది. ఎవరు పని చెప్పడం, పేరు చెప్పడం, రూపం చెప్పడం, భగవంతుడు ఎవరా భగవంతుడు, అసలు ఈ సృష్టి అంతా ఎవరిలో ఉందో, ఎవరిలో పెరిగిందో, ఎవరి ఎవరి ఎందు లయమైపోతుంది. కెరటం చూడండి, సముద్రంలో పుడుతుంది, సముద్రంలో పెరుగుతుంది, సముద్రంలో అలా ఎవడు తప్ప ఇంకొకటి లేదు. అసలు నిజానికి ఉన్నవాడు వాడు, అక్కడే అయినవాడు ఎవడున్నాడు, వాడు వాడు తప్ప ఇంకొకటి లేదు, వాడు. ఇది మరీ విచిత్రం కదా, ఇంకా శివుడు విష్ణువు రెండు పేర్లతో పిలిచి అయోమయం ఉంటే ఇంకో పోనే దానికో అర్థం ఉంది. అసలు ఆయన ఏ పేరు పెట్టుకురావు. అప్పుడు భగవంతుని యొక్క రూపాలుగా ఉండేటటువంటి దేవతలకే అనుమానం వచ్చింది. ఎవరెళ్ళాలని పిలిచేదానికి, ఒక్క భగవంతుడి రూపాలుగా ఉంటాయి కదా, ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరిగా వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేశారో తెలుసా, ఆయన దేనికి పిలుస్తున్నాడు, మొసలి పట్టుకుని కొరికేస్తోంది పాదాన్ని, రక్షించమని అడుగుతున్నాడు. రక్షించమని అడిగితే వెళ్ళవలసిన కర్తవ్యం విష్ణుస్వరూపంగా వెళతాడు. ఎందుకనంటే రక్షణ కర్తవ్యాన్ని విష్ణుస్వరూపంగా పరమాత్మ స్వీకరిస్తాడు. అంటే దాని అర్థం శివస్వరూపంగా తీసుకోవడం కాదు, అదే దాని గొప్పతనం. అలా అయితే వారి త్రిపురాసుర సంహారం చేయలేదా, ఒకనకొకప్పుడు హాలాహలం సముద్రంలో వస్తే హాలాహలాన్ని తిని లోకాన్ని రక్షించలేదా. ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు, కానీ సాధారణ అర్థంలో ఆపద నుంచి గట్టించమని అడిగినప్పుడు విష్ణుస్వరూపంగా వెళ్ళాలి. ఆ వెళ్ళడం వల్ల వెళ్ళాలి, తనను తాను మరిచిపోయి అందుకని ఇప్పుడు ఏం చేశాడు, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతర ప్రాతేందు కంతోపలపల పర్యంకల మా వినోది యౌవాపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాఢీ పాఢీ అన ప్రియాళించి సౌరంభ్యై. ఎక్కడో అలా వైకుంఠంలో, ఆ వైకుంఠంలో ఉన్న అమృత సరస్సు పక్కన మునులతో నిర్మించబడిన వేదిక మీద లక్ష్మీదేవి కొంగు పట్టుకుని క్రీడిస్తూ మాట్లాడుతున్నటువంటి పరమాత్మ
ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్న ఒక సరోవరంలో మొసలితో పట్టుకోబడి యుద్ధం చేస్తూ భగవంతుడి యొక్క పేరు చెప్పకుండా, రూపం చెప్పకుండా, గమ్ములు చెప్పకుండా భగవంతుడు వచ్చి నన్ను కాపాడాలని శరణాగతి చేసినటువంటి ఆ ఏనుగుని కాపాడడం కోసం తనను తాను మరిచిపోయి రమ్మన్నాడు. కాబట్టి ఆ నియమాన్ని పాటించి శరికింజప్పడు శంఖచక్రయుగమును చేదో ఈ సంధింపడే పరివారంబుల జీరణ భృగపతి మన్నింపడాకర్ణికాంత రథమిల్లను చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేవాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటరి లక్ష్య వెంట అవరోధ ప్రాంతము దాని గనుక పక్షేంద్రుడును ధను కౌమోదికి శంఖచక్రుని కాయంబును భజనీకాంతుడు తాముచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువాల గోపాలను. ఆయన లక్ష్మీదేవి చెంగు కూడా వదిలిపెట్టకుండా అదే పనిగా వేగంగా వెళ్ళిపోతుంటే ఆయన వెనక లక్ష్మి తన వెంటంచిరి లక్ష్మి వెంట నవరోధం వ్రాతమంత ఆ వెనకాతల పరివారం ఆ వెనకాతల గరుత్మంతుడు ఆ వెనక విశ్వక్సేంద్రుడు ఆ వెనక నారదుడు అందరూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే ఆ రోజున లోకాలన్నీ తెల్లబోయి తనను తాను మరిచిపోయి అలా వచ్చాడు. ఆఖరికి ఇలా మీద పడిపోతున్న జుట్టుని కూడా పైకి సర్దుకోలేదు. ఎందుకని? భక్తుడు నియమం పెట్టాడు, నిన్ను మరిచిపోయి రావాలని. ఏ పేరు పెట్టి పిలిస్తే అంత కష్టపడొచ్చాడు? అంటే పేరుతో సంబంధం ఉందా? భగవత్ తత్వం గొప్ప, మీరు ఏ పేరు పెట్టి పిలిచారు కాదు, భగవంతుడు కలుపుతూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడు విధమన మనుచు వెలుచు హేలారుతుడై ఆయన నిరంతరం సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ స్వరూపం. అందుకే అంటాడు గజేంద్రుడు, ఆయన నత్తకని గంగి పెట్టకు ముక్కలతో ఎవడాడు, మునులు సురలు కీర్తింప నేరెవరిని వర్తనము ఒరులెరగొలెట్టివాని నుతింతును అన్నాడు. ఏ మహానుభావుడు రంగస్థలం మీద నటులు నాట్యం చేసేటప్పుడు నాటకం వేసేటప్పుడు ఒక్కడే 10 పాత్రలు వహిస్తుంటాడు. ఎవరు మీరు గుర్తుపట్టలేదు, ముందు వాల్మీకి మహర్షిగా వస్తాడు, లోపలికి వెళ్ళి ఆ ఉన్నటువంటి అలంకారం అంతా తీసేస్తాడు, తీసేసి గుహుడిగా వస్తాడు, గుహుడి వేషంగా వస్తాడు. గుహుడి పాత్ర అయిపోయింది.